నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రి
పరిశుద్ధాత్మ దైవమా స్తోత్ర పరిశుద్ధాత్మ దైవమా నీకే స్తోత్ర రాత్రి మాతో ఉన్నారయ్యా ఈ రాత్రి మాతో ఉన్నారయ్యా ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచారయ్యా ఈ రాత్రి మీ కృప నాతో ఉంచారయ్యా ఓ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ యేసు మీకు వందనాలు యేసు మీకు వందనాలు యేసు మీకు వందనాలు యేసు 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 రబా బాబా బాబా రబా రిబా రకాల బరుబా రబా రిబా బాబా 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 ఆత్మదేవానికి స్తోత్రం ఆత్మదేవానికి స్తోత్రం పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం పరిశుద్ధాత్మ 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 రబా రిబా బాబా బాబా రబా పరిశుద్ధాత్మ 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 మా కొరకు రక్తము కార్చిన మదేవా మా కొరకు ప్రాణమును పెట్టిన మదేవా ఈ రాత్రి మా మధ్యలో ఉన్నారయ్యా మాతో ఉన్నారు మాతో ఉన్నారు మాతో కూడా ఉన్నవాడా స్తోత్రం మాతో ఉన్నవాడా స్తోత్రం మాతో ఉన్నవాడానికి స్తోత్రం మీ సన్నిధి మాతో ఉంచిన వాడా స్తోత్రం మీ కృపను మాతో ఉంచిన వాడా స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ జీసస్ అందరం కూడా రెండు చేతులు పైకెత్తి అందరం కూడా రెండు చేతులు పైకి దేవుని ఆరాధించేద్దాం అందరం కూడా రెండు చేతులు పైకి దేవుని ఆరాధించేద్దాం యేసు స్తోత్రం థాంక్యూ లార్డ్ హల్లెలూయా అందరం కూడా రెండు చేతులు పైకి ఎత్తుదాం యేసయ్యని ఆరాధించేద్దాం రెండు చేతులు పైకి ఎత్తి ప్రైజ్ ది లార్డ్ తండ్రినికి స్తోత్రం తండ్రినికి స్తోత్రం పరమ తండ్రిని అడుగుదాం అయ్యా నాతో మాట్లాడు అయ్యా నన్ను దర్శించు అయ్యా నన్ను తాకు ప్రభు అని అడుగుయా నన్ను తాకండియా అందరం కూడా ఏసయానికి స్తోత్రం నన్ను తాకండి ప్రభు అని అడిగాను దేవుడు ఇక్కడ బిడ్డల్ని తాకుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ తండ్రి ఆ బిడ్డల్ని తాకుతూ ఉన్నారు అన్య భాషలతో దేవుడిని నోటిని తాకితే అన్య భాషలతో దేవుని స్తుతించండి నీ నోటిని దేవుడు తాకుతున్నట్లయితే అన్య భాషలో దేవుని స్తుతించండి దేవుని ఆరాధించండి గంభీరంగా దేవుని స్తుతించండి హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడిని తాకినప్పుడు ప్రైజ్లో నూతన భాషలు అన్య భాషలు బలపరిచయ్యా నీ బిడ్డల్ని బలపరిచయ్యా నీ బిడ్డల్ని వెలిగించయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డల్ని వెలిగించయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డల్ని వెలిగించయ్యా పరిశుద్ధాత్మతో నీ బిడ్డల్ని వెలిగించిన ఆయన దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేయబోతున్నాడు అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో అద్భుతాలు చేస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో శక్తివంతమైన కార్యాలు జరిగిస్తున్నారండి అందరూ కూడా దేవుని అడగండి అయ్యా నన్ను స్వస్థపరచు నన్ను తాకండి నన్ను బలపరచు నన్ను అడగండి నన్ను తాకండి ప్రభు అని అడగండి నన్ను అభిషేకించండి ప్రభు అని అడగండి థాంక్యూ జీసస్ ఏసయానికి స్తోత్రమయ్యా ఏసయానికి స్తోత్రమయ్యా ఏసయానికి స్తోత్రమయ్యా ఏసయానికి స్తోత్రమయ్యా ఏసయానికి స్తోత్ర ఏసయానికి స్తోత్ర దేవా నన్ను తాకండి అని అడగండి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
అది వెలగాలి అని ఆశపడుతున్నాడు. అది వెలగాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. గ్లోరీ హల్లెలూయా. ఆత్మీయంగా చల్లారిపోయారు, లోకాశ్రంలో పడిపోయారు. ఎందుకనో తెలీదు, కేవలం పైకి మాత్రమే భక్తి చేస్తూ ఉన్నారు, కానీ హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. ప్రభు కోరుతా ఉన్నాడు, నువ్వు ఆత్మతో దేవుని ఆరాధించాలి, నువ్వు నిజముగా యేసయ్యను ఆరాధించాలి, నువ్వు నిజముగా యేసయ్యను ప్రేమించాలి. నోటితో కాదు, పెదవులతో కాదు, నీ ప్రేమ నీ హృదయంలోంచి రావాలి, నీ ప్రేమ నీ హృదయంలోంచి రావాలి. లోర్డ్, రాత్రి ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు, ప్రభు చెప్తున్నాడమ్మా, ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆరిపోయావు, నువ్వు ఆరిపోయావు, నువ్వు ఆరిపోయావు. ఈ లోకంలో నువ్వు పడిపోయావు. దేవుని ఎంతగానో 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 ప్రేమించి నిన్ను వెలిగించి తన కృపను అనుగ్రహిస్తే ఈనాడు నువ్వు ఆరిపోయావు. పరిశుద్ధాత్ముడు ఎంతగానో దుఃఖపడతా ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన ఎంతగానో ఆయన వేదన చెందుతూ ఉన్నారు. నువ్వు వెలగాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ రాత్రి ప్రభు నీ నుంచి ఆశించేది అదే, నువ్వు వెలగాలి, నువ్వు మరలా వెలగాలి, నువ్వు మరలా ప్రభు కోసం వెలగాలి. ఈ రాత్రి నువ్వు మరలా ప్రభు కోసం వెలిగించబడాలి. ఏసని అడుగుదామండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఎవరి హృదయంలోనైనా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటే, ఎవరి హృదయంలోనైనా పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉంటే, అది నేనే అనే ఆలోచన నీలో కలుగుతూ ఉంటే, ఏసైని రాత్రి అడుగు. ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను వెలిగించడానికి, ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను వాడుకోవడానికి, ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను దీవించడానికి, ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను మరలా తన మార్గంలో నడిపించడానికి. రాత్రి నీ హృదయంలో ఒకవేళ దుఃఖం కలుగుతుందా, అవును నేను పడిపోయాను, నేను ఆరిపోయాను, ప్రభు నన్ను వెలిగించయ్యా అని అడుగు. నీ రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధించేద్దామండి. ప్రభుని అడుగుదాం, మనలో ఎవరున్నా సరే నువ్వు ఆరిపోవడం నీ తండ్రికి ఇష్టం కాదు, నటించడం దేవునికి ఇష్టం కాదు, నటించే నీ భక్తి యేసయ్యకి ఏ మాత్రం ఇష్టం కాదు. ఆయన నుంచి కోరేది నిజముగా ప్రేమించేటువంటి వారిని కోరుతూ ఉన్నాడు. ఆయన నీ పనుల్లో పడిపోయావేమో, నీ ఆలోచనలో పడిపోయావేమో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో పడిపోయామో, రాత్రి ప్రభువును అడుగు, యేసయ్య నన్ను వెలిగించయ్యా, అది నేనే ప్రభువా, నన్ను వెలిగించు. ఎంతగా నీలో వాడబడేవాన్నో వాడబడేదాన్నో ఈరోజు నేను ఆరిపోయానయ్యా. నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా సమస్తం అనుకుంటూ దానినే చూస్తున్నాను, కానీ నీ పనిని చూడట్లేదయ్యా. నా అవసరతల కోసమే చూస్తున్నాను, కానీ నీ పని నేను చేయలేకపోతున్నానయ్యా. నా చుట్టూ ఉన్న వాటినే చూస్తున్నాను, కానీ నాకు ఈ జీవం ఇచ్చిన నేను చూడట్లేదయ్యా. నేను ఆరిపోయానయ్యా, నన్ను వెలిగించయ్యా అని యేసయ్యని అడుగుదామండి. అయ్యా నన్ను వెలిగించేసయ్యని అడుగుదాం. ఏసయ్యా నన్ను వెలిగించు తండ్రి. ఆరిపోయిన ఇది పని ఒక్క మారు వెలిగించయ్యా, ఆరిపోయిన నన్ను ఒక్క మారు వెలిగించయ్యా. ఈ రాత్రి నేను వెలిగించబడాలయ్యా అని అడుగుదాం. ప్రభువుకు నువ్వు ఆరిపోవడం ఇష్టం లేదమ్మా. ఏసైకి నువ్వు ఆరిపోయి ఉండడం ఇష్టం లేదు, నువ్వు చీకటిలో ఉండడం ఇష్టం లేదు, నీ జీవితం బహుభయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడడం ఏసైకి ఇష్టం లేదు. ఆయన కోరుతున్నాడు నువ్వు వెలిగించబడాలి. నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లతో ఆయన ప్రార్థించగలిగితే, కన్నీటితో ఏసైని వేడుకోగలిగితే, ప్రభు ఆశపడుతున్న నిన్ను వెలిగించి మరలా తన బలమైన సాధనంగా ఒక పాత్రగా నిన్ను వాడుకోవాలి అని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రైస్ యు లార్డ్. గ్లోరీ సమదర్ విభశందర గ్లోదరి కరందర బర. యెస్ అయ్యా, నీకు స్తోత్రాలు.
యేసునికి స్తోత్రం రివా బాబార సమారి కలవా రుమదరవరశ రుదవారి కలవా రుమదరి బాబార వారి కలు మసదరి వరశందరవర జీసస్ అలోన్ నీను నిన్ను నమ్ముకుంటిని నేను భయపడ విడిచిపెట్టలేదయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీ ఒకవేళ నీ తల్లి నిన్ను విడిచిపెడేసినా నీ తండ్రి నిన్ను విడిచిపెడేసినా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే అందరూ విడిచిపెడేశారు కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదండి నిన్ను వెలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు నా తల్లి తండ్రి నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లివి తండ్రివి అన్నీ 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 నీవేనయ్యా ఈ రాత్రి నా పరిస్థితులు ఎలాగున్నా అందరూ విడిచిపెట్టేసిన నన్ను విడిచిపెట్టలేదు నాయన నేను మరలా వెలిగించబడాలని నీకోసం వాడబడాలని నీలో నిలవాలని అయ్యా మీరు ఆశపడుతున్నారు అయ్యా నా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన నీకోసం జీవించడానికి నీకోసం బ్రతకడానికి నీకోసం వెలిగించబడడానికి అయ్యా మమ్మల్ని సిద్ధపరిచయ్యా వాడుకో అయ్యా విమాదరులి శిఖాల వారాశంద ప్రార్థన చేద్దామండి కన్నీళ్లతో యేసయ్యని ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు స్తోత్రం స్తోత్రం అయ్యా స్థుతులపైన ఆశీర్యుడు వెనుతండి గొప్ప దేవుడా పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు 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 ప్రభువాని అగ్ని మా మధ్యలోకి దింపివేసావు ప్రభువా నీ ఆత్మను మా మధ్యలో ఉంచవేసయ్యా గొప్ప దేవుడా ఎంతో గొప్ప ఎలుగుతో నాయన అయ్యా నీ సన్నిధంతా కూడా నింపబడింది ప్రభువా తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా ప్రభువాని పిలవగానే తండ్రి అని పిలవగానే ప్రభువాని వచ్చే దేవుడు అయ్యా ప్రభువా ఆశతో పిలిచినప్పుడు ప్రభువా అయ్యా నా తండ్రి నాయన నా తండ్రి మాతా ప్లవరిసి క్లౌసి నాన్న గొప్ప దేవుడా నీకు వందనాలు మాతోని ఉన్నావయ్యా ప్రభువా మాలోని ఉన్నావయ్యా తండ్రి నీకు స్తోత్రం ఇంకా మా మధ్యలోనే ఉన్నావయ్యా ప్రభువా ఇంకా మాతోనే ఉన్నావయ్యా తండ్రి ప్రభువా ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కా తండ్రి నీకు వందనాలు 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 ప్రభువా ఈ 40 దినాల్లో ప్రభువా ఇది 16వ రోజు ప్రభువా ప్రతిరోజు కూడా ప్రభువా అయ్యా నిన్ను ఆరాధించడానికి నాయన నిన్ను స్తుతించడానికి ప్రభువా మాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి కూడా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు ప్రభువా ఇంతవరకు నాయన పాటలో మీరు మహింపొందేరుతండి మీకు వందనాలు ప్రభువా ఆత్మకార్యం జరిగించో నీకే స్తోత్రాలు ఆరేదుల్లో నాయన మీరున్నారు ప్రభువా మీకే స్తోత్రాలు మీ
నీ స్వరంతో మాట్లాడు ప్రభా, హెచ్చరించవు సంగము కొరకు నాయన. అయ్యగో తండ్రి మాట్లాడు ప్రభా, తండ్రి లోకాసులు విడిచిపెట్టమన్నావు ప్రభా, అయ్యా అప్పుడు మాట చెప్పినప్పుడు ప్రభా ఓ గొప్ప ఎలుగు వచ్చింది ప్రభా. నా తండ్రి నీకు స్తోత్రాలు, దాసుల ద్వారా మాట్లాడినప్పుడు ప్రభా నా తండ్రి నీకు వందనాలు ఇగో ప్రభా. ఈ దాసుల ద్వారా మాట్లాడవు ప్రభా, ఎవరైతే నాయన ఆరిపోయిన కొవ్వొత్తి వలె ఉన్నారో ప్రభా, అయ్యా ఎందుకంటే ఆరిపోకూడదు అయ్యా ప్రభా, ఆరిపోతే కొవ్వొత్తి ఎందుకు పని చేయదయ్యా ప్రభా, అయ్యా వెలిగించబడాలయ్యా, ఒక జ్యోతి వలె వెలిగించబడాలయ్యా. అటువంటి జీవితం ఎవరున్నారో, అటువంటి వారు ఎవరున్నారో ప్రభా, ఇప్పుడైనా హృదయం సరి చేసుకుని ప్రభా, అయ్యా ఇప్పుడైనా నీకు మనసు అర్థించే ప్రభా, నేను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా, వాళ్ళ జీవితాలు వెలిగించుకునేవారుగా, ఆ కుటుంబం వెలిగించేవారుగా తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు ప్రభా, ఇప్పుడైనా బిడ్డల మారు మనసు పొందాలి ప్రభా, అయ్యా ఇప్పుడైనా పాపం విడిచిపెట్టాలి ప్రభా. అటువంటి వారిని మార్చిన ఆయన యేసు నామములో మార్చే దేవుడు ప్రభా, యేసు నామములో మార్చే దేవుడు, యేసు నామములో మార్చే దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకు దాగుచోటు ఏదీ లేదయ్యా, సమస్తం ప్రతి ఒక్కరిని పరిశీలించి ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావ నీకే ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా, తండ్రి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. ఇంకా రాలేని వారు ఉంటే బిడ్డలందరూ కూడా ఈ సంతోషిధనాలు విడిచిపెట్టుకున్న నీ సన్నిధానంలో ఎదిగే కృపను దయచేయండి ప్రభా. మా ముందున్న రోజులన్నీ కూడా ఇంకా నీ నామలో బహు బలంగా ఎదగటానికి, జరగటానికి నాయన నీ నామలో జరిగించుతండి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. ప్రభావాక్యంలోకి వెళ్తుండగా మీ దాసుని తండి మీ సిలువు సాటును మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మను నడిపించి సహాయించేమని ప్రభా నీకు వందనాలు. బలహీనలు ముట్టవు నాయన, స్వస్థపరిచేవు నాయన. ఈ 40 రోజులు ఎన్నో స్వస్థలు చేసావు ప్రభా, బిడ్డలందరినీ ముట్టావు ప్రభా. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్వై నువ్వు ఉన్నావు ప్రభా, నువ్వు ముట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మాకు తోడుగా ఉండమని తండ్రి మీరే మాతో ఉండమని యేసు నామలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.